మా చూసినట్టుగా అయితే మాత్రం వినాయక చవితి వచ్చేసింది. వినాయక చవితి వచ్చినతో పాటు ఇక్కడ మనకు ఆర్కే బీచ్ నోవోటల్ ఆపోజిట్ లో మనం ఇక్కడ చాక్లెట్ వినాయకుని అయితే పెట్టారు. సో ఈ చాక్లెట్ వినాయకుడు చాలా అంటే చూడగానే చాలా అద్భుతంగా ఉన్నాడు. అంతేకాకుండా చూస్తుంటే ప్రతి ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చిన పబ్లిక్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ చాక్లెట్ వినాయకుడు పెట్టిన రాజు గారు అంటే యూత్ ఐకాన్ వాళ్ళ రిలేటివ్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. మీ పేరు? నా పేరు శ్యామ్లా. మేడం ఏంటండి చాక్లెట్ వినాయకుడు అసలు ఎప్పుడు మీరు ఎలా అనుకుంటున్నారు అసలు? నేనైతే షాకింగ్ గా ఉన్నాను. మా బ్రదర్ ఇది అంతా చేస్తున్నాడు. రాజు తన పేరు యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో, తన యూత్ ఐకాన్ షాప్ ఉంది, తన ఆధ్వర్యంలో చేస్తున్నాడు. అసలు ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చూసేసరికి షాక్ లో ఉన్నాం. అదంతా ఏంటి అంత అంటే తను డే అండ్ నైట్ కష్టపడి ఇదంతా తను ఎస్టిమేషన్ తో 30 lakhs పెట్టి డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేశాడు అనమాట. అంటే ప్రజలందరికీ ఒక డిఫరెంట్ గా ఉండాలి అని ఐకాన్ గా, వైజాగ్ ఐకాన్ గా నిలబడాలని. ఇండియాలో ఎప్పుడూ లేదు ఇంత పెద్దది. 2500 kgలతో ఇది నిర్మించారనమాట. ఫుల్ ఏసీ కంటైనర్ లో తయారు చేస్తారు. 3 days డే అండ్ నైట్ కలిపి చేశారనమాట. ప్యూర్ ఎంత కాస్ట్లీ పెట్టారు కదా వినాయకుడి కాస్ట్ అంత? వినాయకుడి కాస్ట్ ఒక 10 lakh ఉంటుంది అండి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఒకసారి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా వినాయకుడి మీద, మీ ఆయన డ్రెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి అనుకోండి, అయినా సరే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ కూడా తమ్ముడు గాజువాక లంక గ్రౌండ్స్ లో పెట్టాడు అనమాట. అతి పెద్ద భారీ విగ్రహం రాజే పెట్టాడు. తమ్ముడు లాస్ట్ టైం చేశాడు, అప్పుడు కూడా తన నేమ్ ఫేమ్ అది ఎంత వచ్చింది. వైజాగ్ వైపు అందరూ చూసారు. వైజాగ్ అంటే అందరికి తెలిసేలా చేశాడు అనమాట. ఈ చాక్లెట్ వినాయకుడి వల్ల మన వైజాగ్ ఈకో ఫ్రెండ్లీ వైజాగ్ గా అందరికి తెలుస్తుంది అనమాట. సో మేడం రాజుగారు మీకు ఏమవుతారండి? నా చిన్న అబ్బాయి అండి. మరి ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అంటే వద్దాం నమ్మకాన్ని భగవంతుడి దైవాన్ని ఎలా చేస్తాం, అతని నడిపిస్తాండి మనం, భగవంతుడు నడిపిస్తాడు. నేనైతే ఎంత వద్దు నాయన షాప్ ఉంది చూసుకో బాబు అంటే లేదమ్మా చేస్తానండి. ఆ భగవంతుడు చేయిస్తాడు, మనం ఏం చేయలేం కదా. వినాయకుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఆయనకు ఉంటాయి, ఆ ఎప్పుడు ఉండాలనే కదా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు మరి ఇలాగా మరి కొన్ని ఇలా చెయ్యాలి, ఇంటరాక్ట్ చేపిస్తున్నాడు మమ్మల్ని. గొప్ప విషయం కదా బాబు, మన వైజాగ్ కే గొప్పది, మన ఆంధ్రాకి. చాలా పేరు సంతోషంగా ఉన్నాను. ఇంకైతే ఇక్కడికి వచ్చి చూసాక నాకైతే తెలీదు, నేను ఒక రోజు వచ్చాను కనిపించి వెళ్ళిపోయాను వద్దనేసి. ఈ రోజు వచ్చాక అది ఎలా చేస్తాడు ఎలా చేస్తాడు అనుకుంటుంది. అది రోజే బాగానే చేశాడు బాబు. ఎలా అంటే మీ తమ్ముడు ఎలా చేస్తున్నారు మీ అభిప్రాయం? చేస్తారనేసి ఎవరికి చెప్పలేదు, సడన్గా 3 డేస్ ముందు ఇలా చేస్తానని అని చెప్పాడు. సడన్గా చెప్పడం వల్ల ఏంటంటే ఇన్ని కేజీలు టన్నులు ఐస్ చాక్లెట్ పడుతుంది అన్నాడు. మరి ఇంకా ఆడు అందరినీ కొనుక్కొని ఆడ ఆధ్వర్యంలో జరుగుతుంది మొత్తం అంతా. యూత్ ఐకాన్ బట్టల షాప్ కొత్తగా ఓపెన్ చేశాడు ఓ 4 రోజుల ముందు, ఆ కుర్రలు పెట్టి చేస్తున్నాడు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అంటే లాస్ట్ టైం లంక గ్రౌండ్ లో పెట్టినప్పుడు కూడా మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు ఏంటంటే అందరికీ న్యాచురల్ పొల్యూషన్ చేయకుండా మట్టితో వినాయకులు అన్ని చూస్తున్నారు, మనం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే చాక్లెట్ తో చేయాలన్న రాజు థాట్ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సంతోషంగా ఉంది. రాజుగారు ఇక్కడ ఏంటి ఇంత పెద్ద పందిరి వేసి మీరు ఇలా చేస్తున్నారు కదా, అసలు ఏం ఉద్దేశం చేస్తారు? అంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండి, భారతదేశంలో మొట్టమొదటిసారిగా చాక్లెట్ తో గణేష్ అని చెప్పాలని చెప్పేసి ఒక ఆలోచనతో దీన్ని యూత్ ఐకాన్ కమిటీ దీన్ని ఆర్గనైజ్ చేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాక్లెట్ తో వినాయకుడు అంటేనే చాలా డిఫరెంట్. అంటే ఇప్పటి వరకు మట్టి చూసాము, తర్వాత రకరకాల డిజైన్స్ చేశారు, అంతేకాకుండా మనకి మన కలకట్ట నుంచి కూడా వినాయకులు తెచ్చుకున్నాం ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చాక్లెట్ తో పెడుతున్నారు కదా, సో చాక్లెట్ మెల్ట్ అయిపోయే అవకాశం ఉంది కదా, మరి దాని గురించి ఏం సెట్టింగ్స్ చేశారు? దానికి మనం ఫుల్ ఫ్లెజ్డ్ గా మీరు చూడొచ్చు అండి, క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫుల్ గా సెంట్రలైజ్ అన్ని ప్రొవైడ్ చేస్తాం, దానివల్ల మనం 25 degrees మెయింటైన్ చేస్తాం ఏసీ కూడా. సో వినాయక చవితి అనేది అసలు మామూలు చెప్పాలంటే ఒక 1 మంత్ లో అంటే ఇయర్ మొత్తం మీద ఒక 1 మంత్ లో పండగ, అంటే ఒక 21 డేస్ అలా మనకు జరుపుకునే పండగ. సో 21 డేస్ కి ఇంత భారీ సెట్టింగ్ చేస్తున్నారు, దీనికి ఏమాత్రం అంటే మీరు ఫండ్స్ యాక్చువల్గా దీనికి ఎవరు చందాలు అనేది తీసుకోలేదండి, పూర్తిగా నా సొంత ఖర్చుతో నేను చేసుకుంటున్నాను. యాక్చువల్ నాకు స్టోర్ ఒకటి ఉంది ఇక్కడ యూత్ ఐకాన్ అని చెప్పేసి, రెడీమేడ్ గార్మెంట్ స్టోర్, దాని ప్రమోషన్స్ అట్లా నాకు వినాయకుడిని ఫస్ట్ నుంచి చేయాలని ఒక ఇది చిన్నప్పటి నుంచి నేను చేస్తూ ఉంటాను. ఫస్ట్ యాక్చువల్ గాజువాక్ లో వినాయక చవితి స్టార్ట్ చేసింది కూడా నేనే, లంక గ్రౌండ్స్ లో స్టార్ట్ చేసింది కూడా నేనే స్టార్ట్ చేశాను. తర్వాత ఇక్కడ
సో ఇప్పుడు చాక్లెట్ వినాయకుడు అంటే ఇప్పుడు మామూలు వినాయకుడు చేయాలంటే ఇండియాలో ఎక్కడ దొరుకుతారు, లేదంటే మన విశాఖపట్నం కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ చాక్లెట్ వినాయకుడి టెక్నీషియన్స్ ఎక్కడ ఎలా తెచ్చారు అసలు మీరు? ఈ చాక్లెట్ వినాయకుడు అనేది అండమాన్ నుంచి తీసుకొచ్చాను వాళ్ళని, టెక్నీషియన్స్ని. వాళ్ళు ఒక 12 మంది వచ్చారు, ఇక్కడ టీమ్ వచ్చేస్తుంటే వచ్చేసి టోటల్గా 1500 కిలోస్ చాక్లెట్, ప్యూర్ చాక్లెట్ అండి, ప్యూర్ చాక్లెట్ తీసుకున్నాం. దానికి సుమారుగా కేజీ 300 అంత రఫ్ నాకు గుర్తులేదు. హైట్ వచ్చేసి 11 నుంచి 13 ఫీట్ బిట్వీన్లో ఉంటుంది. ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో ఇది చాక్లెట్ వినాయకుని పెట్టాలనుకుంటున్నాను. అందులోనే నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. పిల్లలకు కూడా ఎక్కువ వినాయకుడు అంటే అందరికీ ఇష్టమైన దేవుడు, ఫ్రెండ్లీ గాడ్ అంటారు వినాయకుడిని. యాక్చువల్గా పిల్లలకి అందరికీ చాక్లెట్స్ ఇష్టం కదా, దానికోసం అని యాక్చువల్గా మనం 21 డేస్ పర్మిషన్ అడిగాం. అది వాళ్ళు 11 డేస్ ఎంత ఇష్యూ ఇచ్చారు, అదే ఫర్దర్గా ట్రై చేస్తున్నాం ఇంకా పర్మిషన్ కోసం. దీని నిమజ్జనం ఎలా జరుగుతుంది? నిమజ్జనం వచ్చేసి హాట్ మిల్క్తో ఇక్కడే ఇదే ప్లేస్లోనే ఒక బౌల్లో హాట్ మిల్క్తో పైనుంచి మెల్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది హీట్కి మెల్ట్ అయిపోతుంది. అదే దాన్ని మళ్ళీ ప్రసాదం కింద మనం ఇచ్చేస్తాం, ప్రసాదం కింద డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో విన్నారు కదండి, ఇప్పుడు మన యూత్ ఐకాన్ చాక్లెట్ వినాయకుడు పెట్టిన రాజు గారు రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనం కలిసాము. సో చాలా విషయాలు మనతో షేర్ చేస్తున్నారు ఇప్పటివరకు. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఏసీలు పెట్టారు, చుట్టూ ఏసీలు పెట్టారు, ఎందుకంటే వినాయకుడు మెల్ట్ అయిపోకుండా చాక్లెట్ ఇటం కాబట్టి మెల్ట్ అయిపోకుండా దాన్ని అలాగే ఉంచారు. అంతేకాకుండా దాని పక్కన 2 స్టాండ్స్ కూడా పెట్టారు. అది ఏంటంటే బొమ్మల కొలువులు కింద ఏర్పాటు చేస్తున్నారు. అంటే వినాయకుడు మధ్యలో ఉంటాడు, చుట్టూ బొమ్మలు వస్తాయన్నమాట. ఒక 150 రకాల స్వీట్స్ కూడా వినాయకుడి ముందు పెడుతున్నారు. అంతేకాకుండా ఈ వినాయకుడిని నిమగ్నం చేసినప్పుడు గోరువెచ్చని పాలతోని నిమగ్నం చేస్తూ ఆ వచ్చిన పాలతో కరిగిన చాక్లెట్ మిల్క్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరికి, భక్తులకు కూడా ప్రసాదం కింద అయితే ఇస్తారు. సో ఈకో వినాయకుడు అనే కాన్సెప్ట్తోని ఇక్కడ వినాయకుడిని ఏంటంటే ఒకసారి రీయూస్ఫుల్ అయ్యేలాగా, అంటే మళ్ళీ తిరిగి రీయూస్ఫుల్ అయ్యేలాగా ఇక్కడ వినాయకుని అయితే ప్రదర్శించారు మన రాజు గారు. సో ఆ వచ్చిన ఆ వినాయకుడిది ఏదైతే ఉందో మన బీచ్ లాట్లో కలిపితే మళ్ళీ అది పాడవుతుంది, బీచ్ అది పాడే అవకాశం ఉన్నాయి కాబట్టి. సో ఈ రకంగా ఏంటంటే ప్రసాదం రూపంలో మళ్ళీ భక్తులు తీసుకునేలాగే ఏర్పాటు అయితే చేశారు. సో విశాఖపట్నంలోనే కాకుండా ఇంకెక్కడైనా సరే మన విశ్వభారత టీవీ తరఫున చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వినాయకుడిని వచ్చి దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 10 లక్షల రూపాయలు వినాయకుడిని చాక్లెట్ వినాయకుడిని పెట్టడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే వినాయక చవితి అంటే చాలా మంది ఒక పెడతారు, కొంతమంది ఒకలా పెట్టుకుంటారు బొమ్మలు అవి ఇవి పెడతారు, కానీ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వినాయకుడిని అంటే, ఇంతేకాకుండా రాజువాకలో కూడా ఇంతకుముందు 105 అడుగులు విగ్రహం అయితే పెట్టారు రాజుగారు. ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు ఖర్చు పెట్టి వినాయకుడు అయితే ఇక్కడ పెట్టారు. సో ఆ వినాయకుడు ఆశిస్తు ఇప్పుడు కూడా రాజుగారికి, రాజుగారి ఫ్యామిలీకి ఉండాలని చెప్పి ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.